అందరికీ నమస్కారం. నా పేరు సోమశేఖర శర్మ. మనం నిన్నటి అధ్యాయంలో వచనములు ఏకవచనం బహువచనం గురించి నేర్చుకున్నాం కదా. ఏకవచనంలోనూ బహువచనంలోనూ ఒకే రూపంలో ఉండే శబ్దాలు మనం చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఏకవచనంలో శబ్దం బహువచనంలో మారుతుంది, ఆ శబ్దాలను ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు కూడా వచన్ గురించే మనం నేర్చుకుందాం. మనం నిన్నటి వరకు ఏకవచనంలోనూ బహువచనంలోనూ ఉన్న శబ్దాలని ఒకే శబ్దాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఏకవచనంలో ఉన్న రూపం బహువచనంలోకి వెళ్ళేసరికి మారుతుంది. అవి నేను ఇప్పుడు రాస్తాను, చక్కగా గమనించండి. నేత, నాయకుడు. నేతలోక్, నాయకులు. రాజా, రాజు. రాజాలోక్, రాజులు. విద్వాన్, విద్వాంసుడు. విద్వాన్ లోక్, విద్వాంసులు. విద్యార్థి, విద్యార్థి. విద్యార్థి బృందం, విద్యార్థి బృందం అంటే విద్యార్థులు. లడక, బాలుడు. లడకే, బాలురు. కమర, గది. కమరే, గదులు. దీవార్, గోడ. దీవారేం, చుక్కుంటుంది, దీవారేం, గోడలు. లహర్, కెరటం. లహరేం, కెరటములు. ఇప్పుడు వీటి గురించి వివరిస్తాను, చూడండి. నేత, నాయకుడు. నేత లోక్, నాయకులు. రాజా, రాజు. రాజా లోక్, రాజులు.
విద్వాన్ విద్వాంసుడు, విద్వాన్ లోక్ విద్వాంసులు. అంటే ఈ మూడింటికి కూడా ఏకవచనానికి లోక్ జోడిస్తే అది బహువచనం అవుతుంది. నేత నేతలోక్, రాజా రాజాలోక్, విద్వాన్ విద్వాన్ లోక్. అలాగే విద్యార్థి విద్యార్థి బృందు అంటే విద్యార్థి బృందము అంటే విద్యార్థులు. లడక దీనికి ఎకారం ఇస్తే బహువచనం అయిపోతుంది. లడక లడకే. అలా కమరా కమరే దీనికి ఎకారం ఇచ్చినంత మాత్రాన ఏకవచనం బహువచన రూపాన్ని దాలుస్తుంది. దీవార్ దీవారేం, ఏం ఏకారానికి చిన్న చుక్క ఉంటుంది. దీవార్ గోడ, దీవారేం గోడలు. లహర్ కెరటం, లహరేం కెరటములు. ఈ విధంగా ఇంకా వ్రాస్తాను చూడండి. తరంగ్ అల తరంగేం అలలు. కితాబ్ పుస్తకము. కితాబేం పుస్తకములు. పుస్తక్ పుస్తకము. మనం వెంటనే రెండు పదాలు ఉపయోగించేవి హిందీలోవి నేర్చుకున్నాం. కితాబ్ అన్న పుస్తక్ అన్న పుస్తకమే. పుస్తకేం ఇది కూడా సేమ్ కితాబ్ రూపంలాగే. ఏం అంటే ఇది ఏకవచనం బహువచన రూపంగా మారుతుంది. పుస్తకములు. కిరణ్ కిరణం. కిరణేం కిరణములు. పౌద మొక్క. పౌదే మొక్కలు. పత్త ఆకు. పత్తే ఆకులు. పైసా పైసా అని కూడా అంటాం. ఇదే డబ్బు అని కూడా ఉపయోగిస్తాం. పైసే అంటే పైసలు డబ్బులు. ఈ విధంగా మనం కొన్ని రాసుకున్నాం, వాటి గురించి చెప్పుకుందాం. తరంగ్ అల, తరంగేం అలలు. కితాబ్ పుస్తకము, కితాబేం పుస్తకములు. పుస్తక్ పుస్తకము, పుస్తకేం పుస్తకములు. కిరణ్ కిరణం, కిరణేం కిరణములు. అంటే వీటికి ఏకవచన రూపాలకి ఏం చేరిస్తే బహువచన రూపం ఏర్పడుతుంది. తరంగ్ తరంగేం, కితాబ్ కితాబేం, పుస్తక్ పుస్తకేం, కిరణ్ కిరణేం. అలాగే పౌద మొక్క, పౌదే మొక్కలు. పత్త ఆకు, పత్తే ఆకులు. పైసా పైసా డబ్బు. పైసే పైసలు డబ్బులు. ఈ ఆకారం ఎకారం కింద మారుతుంది. దీనిలో ఏకవచనంలో ఆకారం బహువచనంలో ఎకారం కింద మారుతుంది. అంటే పౌదా పౌదే, పత్త పత్తే,
पैसा पैसे विधंगा मन कोई एकवचना बहुवचना रासकना इंका रासकंदा खिलौना बोम्मा खिलौना बोम्मा खिलौने बोम्मलु तोता चिलुका तोते चिलुकलु केला अरटिपंडु केले अरटिपंडु గంట గంట గంటే గంటలు గహన నగ గహనేం నగలు आशा आशा आशाए आशलु कली मोग्गा कलिया या अंटे अर्धचंद्राकारं कनुक कलियां मनं कलिया अंटां मोग्गलो आंक कन्नु आंकेम कोंडलु पीटल पुलग्रस्ता किलौना बोम्मा किलौने बोम्मलु तोता चिलुका तोते चिलुकलु केला अरटिपंडु केले अरटिपंडलु गंटा गंटा गंटे गंटलु ई नालुगु पदालु चूडंडी ई नालुगु शब्दालु चूडंडी आकारं ఏకారం కింద మారింది ఆకారం ఏకారం కింద మారింది కిలౌనా నా కిలౌనే తోత తోతే కేలా కేలే గంట గంటే ఆకారం ఏకారంగా మారిస్తే పుల్లింగం లో స్త్రీలింగంలో ఈ ఏకవచనాలు మారవు ఏకవచనంలో ఆకారం బహువచనంలోకి వెళ్ళేసరికి ఏకారం కింద మారింది తరువాత మనం మిగతా వాటికి వెళ్దాం గగన నగ గగనేం నగలు ఆశ ఆశ ఆశయేం ఆశలు కలి మొగ్గ కలియాం మొగ్గలు ఆంక్ కన్ను ఆంకేం కండ్లు వీటిలో చూడండి గగన ఆకారం ఏం కింద మారింది గహన గహనే నగ నగ అంటే ఆభరణం నగ నగలు ఆశ 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 ఏం ఆశలు కలి మొగ్గ కలియాం యా యా అని చదవాలి ఉచ్చారణ యాం అని చదవకూడదు అర్ధచంద్రాకారం కనుక చక్కగా సకవే పలకాలి కలియాం ఈ విధంగా పలకాలి ఆంక్ ఆంకేం కండ్లు ఈ విధంగా ఇంకా మరికొన్ని రాసుకుందాం
టాంగ్ టాంగ్ కాలు టాంగ్ గేమ్ కాలు నావ్ నావా నావేం నావలు బాత్ మాట బాతేం మాటలు దవా మందు దవాయేం మందులు గలీ వీధి గలియాం గలియాం ఇది కూడా అర్ధచంద్రాకారం కనుక సకమే చక్కగా పలకాలి గలియాం వీధులు టోపీ టోపీ టోపియాం టోపీలు అలీ గండు తుమ్మిద అలియాం ఇది కూడా అర్ధచంద్రాకారమే గండు తుమ్మెదలు వస్తు వస్తువు వస్తుయే వస్తువులు ఇప్పుడు వీటి గురించి చెప్తాను. టాంగ్ కాలు, టాంగేం కాళ్ళు, నావ్ నావ, నావేం నావలు, బాత్ మాట, బాతేం మాటలు, దవా మందు, దవాయేం మందులు. వీటన్నిటికీ కూడా పొళ్ళుకి ఎకారం ఏం అని తెలిస్తే ఏకవచనం రూపం బహువచన రూపంగా మారుతుంది. టాంగ్ టాంగేం, నావ్ నావేం, బాత్ బాతేం, దవా దవాయేం. ఈ విధంగా ఏం చేరిస్తే ఏకవచన రూపం బహువచన రూపం కింద మారుతుంది. అలాగే కొందికి వెళ్దాం మనం. గలీ వీధి, గలియాం వీధులు, టోపీ టోపీ, టోపియాం టోపీలు, అలి గండు తుమ్మిద, అలియాం గండు తుమ్మిదలు, వస్తు వస్తువు, వస్తుయేం వస్తువులు. వీటిలో చూడండి, ఈకారానికి యాం అనే అక్షరం చేరిస్తే అక్కడ అది ఏకవచనం బహువచనం కింద మారుతుంది. టోపీలో ఈకారాన్ని ఇకారంగా మార్చి చివరిని యాం చేర్చవలెను. చివరక్షరం ఈకారాన్ని ఇకారంగా మార్చి చివర యాం చేరిస్తే ఏకవచన రూపం బహువచన రూపం కింద మారుతుంది. చివరక్షరం ఈకారాన్ని ఇకారంగా రాసి చివరిని యాం చేరిస్తే ఆ ఏకవచనం బహువచన రూపం కింద మారుస్తుంది. వాటికి ఉదాహరణగా టోపీ టోపియాం, గలీ గలియాం, అలీ అలియాం. ఈ ఇకారంగా అవుతుంది, యాం అనే శబ్దం చేరుతుంది, వస్తు వస్తుయే. ఈ విధంగా మనం ఏకవచనం బహువచనం
రూపాలని మనం నేర్చుకున్నాం. మనం ఈ అధ్యాయంలో ఏకవచన బహువచన రూపాలు ఏకవచనంలో ఏ విధంగా ఉంటుంది, బహువచనంలో ఏ విధంగా మారుతుంది అని కొన్ని నియమాలు ఏ విధంగా మారుతాయో అన్నీ కూడా మనం విపులీకరించి మనం చెప్పుకున్నాం. రేపు అధ్యాయంలో మనం కారక్ చిహ్న, కారక్ చిహ్న అంటే విభక్తి ప్రత్యయాల గురించి మనం నేర్చుకుందాం. హిందీ దేకో, హిందీ సీకో, హిందీ పడో, హిందీ బోలో, హిందీ అపనావో, అమారి రాష్ట్రభాష హిందీ హే. అందరికీ నమస్కారం. మనం నిన్నటి అధ్యాయంలో వచనములు ఏకవచనం బహువచనం గురించి నేర్చుకున్నాం కదా. ఏకవచనంలోను బహువచనంలోనే ఒకే రూపంలో ఉండే శబ్దాలు మనం చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఏకవచనంలో శబ్దం బహువచనంలో మారుతుంది, ఆ శబ్దాలని ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు కూడా వచన్ గురించే మనం నేర్చుకుందాం. మనం నిన్నటి వరకు ఏకవచనంలోను బహువచనంలోను ఉన్న శబ్దాలని ఒకే శబ్దాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఏకవచనంలో ఉన్న రూపం బహువచనంలోకి వెళ్ళేసరికి మారుతుంది. అవి నేను ఇప్పుడు రాస్తాను, చక్కగా గమనించండి. నేత నాయకుడు, నేతలోక్ నాయకులు, రాజా రాజు, రాజాలోక్ రాజులు, విద్వాన్ విద్వాంసుడు, విద్వాన్ లోక్ విద్వాంసులు, విద్యార్థి విద్యార్థి, విద్యార్థి బృందం, విద్యార్థి బృందం అంటే విద్యార్థులు. లడక బాలుడు, లడకే బాలురు, కమర గది కమరే
గదుడు. దీవార్ గోడ. దీవారేం చుక్కుంటుంది, దీవారేం గోడలు. లహర్ కెరటం. లహరేం కెరటములు. ఇప్పుడు వీటి గురించి వివరిస్తాను, చూడండి. నేత నాయకుడు, నేత లోక్ నాయకులు, రాజా రాజు, రాజా లోక్ రాజులు, విద్వాన్ విద్వాంసుడు, విద్వాన్ లోక్ విద్వాంసులు. అంటే ఈ మూడింటికి కూడా ఏకవచనానికి లోక్ జోడిస్తే అది బహువచనం అవుతుంది. నేత నేతలోక్, రాజా రాజాలోక్, విద్వాన్ విద్వాన్లోక్. అలాగే విద్యార్థి విద్యార్థి బృందు అంటే విద్యార్థి బృందము అంటే విద్యార్థులు. లడక దీనికి ఎకారం ఇస్తే బహువచనం అయిపోతుంది, లడక లడకే. అలా కమరా కమరే దీనికి ఎకారం ఇచ్చినంత మాత్రాన ఏకవచనం బహువచన రూపాన్ని దాలుస్తుంది. దీవార్ దీవారేం, ఏం ఏకారానికి చిన్న చుక్క ఉంటుంది, దీవార్ గోడ, దీవారేం గోడలు. లహర్ కెరటం, లహరేం కెరటములు. ఈ విధంగా ఇంకా వ్రాస్తాను, చూడండి. తరంగ్ అల, తరంగేం అలలు, కితాబ్ పుస్తకము, కితాబేం పుస్తకములు. పుస్తక్ పుస్తకము. మనం వెంటనే రెండు పదాలు ఉపయోగించేవి హిందీలోవి నేర్చుకున్నాం. కితాబ్ అన్న పుస్తక్ అన్న పుస్తకమే. పుస్తకేం ఇది కూడా సేమ్ కితాబ్ రూపంలాగే. ఏం అంటే ఇది ఏకవచనం బహువచన రూపంగా మారుతుంది. పుస్తకములు. కిరణ్ కిరణం. కిరణేం కిరణములు. పౌద మొక్క. పౌదే మొక్కలు. పత్త ఆకు. పత్తే ఆకులు. పైసా పైసా అని కూడా అంటాం. ఇదే డబ్బు అని కూడా ఉపయోగిస్తాం. పైసే అంటే పైసలు, డబ్బులు. ఈ విధంగా మనం కొన్ని రాసుకున్నాం, వాటి గురించి చెప్పుకుందాం. తరంగ్ అలా,
తరంగేం అలలు, కితాబ్ పుస్తకము, కితాబేం పుస్తకములు, పుస్తక్ పుస్తకము, పుస్తకేం పుస్తకములు, కిరణ్ కిరణం, కిరణేం కిరణములు. అంటే వీటికి ఏకవచన రూపాలకి ఏం చేరిస్తే బహువచన రూపం ఏర్పడుతుంది. తరంగ్ తరంగేం, కితాబ్ కితాబేం, పుస్తక్ పుస్తకేం, కిరణ్ కిరణేం. అలాగే పౌదా మొక్క, పౌదే మొక్కలు, పత్తా ఆకు, పత్తే ఆకులు, పైసా పైసా డబ్బు, పైసే పైసలు డబ్బులు. ఈ ఆకారం ఇకారం కింద మారుతుంది. దీనిలో ఏకవచనంలో ఆకారం బహువచనంలో ఇకారం కింద మారుతుంది. అంటే పౌదా పౌదే, పత్తా పత్తే, పైసా పైసే. ఈ విధంగా మనం కొన్ని ఏకవచనాలని బహువచనాలని రాసుకున్నాం. ఇంకా రాసుకుందాం. ఖిలౌనా, బొమ్మ. ఖిలౌనా, బొమ్మ. ఖిలౌనే, బొమ్మలు. తోత, చిలుక. తోతే, చిలుకలు. కేల, అరటిపండు. కేలే, అరటిపండ్లు. గంట, గంట. గంటే, గంటలు. గహన, నగ. గగనేం, నగలు. ఆశ, ఆశ. ఆశాయే, ఆశలు. కలి, మొగ్గ. కలియా, యా అంటే అర్ధచంద్రాకారం కనుక కలియాం మనం కలియా అంటాం. మొగ్గలు. ఆంక్, కన్ను. ఆంకేం, కండ్లు. వీటిని మీ పులిగరిస్తాను. కిలౌనా, బొమ్మ. కిలౌనే, బొమ్మలు. తోత, చిలుక. తోతే, చిలుకలు. కేల, అరటిపండు. కేలే, అరటిపండ్లు. గంట, గంట. గంటే, గంటలు. ఈ నాలుగు పదాలు చూడండి, ఈ నాలుగు శబ్దాలు చూడండి. ఆకారం ఎకారం కింద మారింది, ఆకారం ఎకారం కింద మారింది. కిలౌనా, నా. కిలౌనే, తోత, తోతే. కేలా, కేలే. గంట, గంటే. ఆకారం ఎకారంగా మారిస్తే పుల్లింగంలో స్త్రీలింగంలో ఈ ఏకవచనాలు మారవు. ఏకవచనంలో ఆకారం బహువచనంలోకి వెళ్ళేసరికి ఏకారం కింద మారింది. తరువాత మనం మిగతా వాటికి వెళ్దాం. గగనా, నగ. గగనేం, నగలు.
ఆశ 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 ఏం ఆశలు కలి మొగ్గ కలియాం మొగ్గలు ఆంక్ కన్ను ఆంకేం కండ్లు వీటిలో చూడండి గగన ఆకారం ఏం కింద మారింది గగన గగనే నగ నగ అంటే ఆభరణం నగ నగలు ఆశ 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 ఏం ఆశలు కలి మొగ్గ కలియాం యా యా అని చదవాలి ఉచ్చారణ యాం అని చదవకూడదు అర్ధచంద్రాకారం కనుక చక్కగా సకవే పలకాలి కలియాం ఈ విధంగా పలకాలి ఆంక్ ఆంకేం కండ్లు ఈ విధంగా ఇంకా మరికొన్ని రాసుకుందాం టాంగ్ టాంగ్ కాలు టాంగేం కాళ్ళు నావ్ నావా నావేం నావలు బాత్ మాట బాతేం మాటలు దవా మందు దవాయేం మందులు గలీ వీధి గలియాం గలియాం ఇది కూడా అర్ధచంద్రాకారం కనుక సకమే చక్కగా పలకాలి గలియాం వీధులు టోపీ టోపీ టోపియాం టోపీలు అలి గండు తుమ్మిద అలియాం ఇది కూడా అర్ధచంద్రాకారమే గండు తుమ్మెదలు వస్తు వస్తువు వస్తుయే వస్తువులు ఇప్పుడు వీటి గురించి చెప్తాను టాంగ్ కాళ్ళు టాంగేం కాళ్ళు నావ్ నావ నావేం నావలు బాత్ మాట బాతేం మాటలు దవా మందు దవాయేం మందులు వీటన్నిటికీ కూడా పొళ్ళుకి ఏకారం ఏం అని తెలిస్తే ఏకవచనం రూపం బహువచన రూపంగా మారుతుంది టాంగ్ టాంగేం నావ్ నావేం బాత్ బాతేం దవా దవాయేం ఈ విధంగా ఏం చేరిస్తే ఏకవచన రూపం బహువచన రూపం కింద మారుతుంది అలాగే కొందికి వెళ్దాం మనం గలీ వీధి గలియాం వీధులు టోపీ టోపీ టోపియాం టోపీలు అలి గండు తుమ్మిద అలియాం గండు తుమ్మిదలు వస్తు వస్తువు వస్తు ఏం వస్తువులు వీటిలో చూడండి ఈకారానికి యాం
అనే అక్షరం చేరిస్తే అక్కడ అది ఏకవచనం బహువచనం కింద మారుతుంది. టోపీలో ఈకారాన్ని ఇకారంగా మార్చి చివరిని యాం చేర్చవలెను. చివరక్షరం ఈకారాన్ని ఇకారంగా మార్చి చివర యాం చేరిస్తే ఏకవచన రూపం బహువచన రూపం కింద మారుతుంది. చివరక్షరం ఈకారాన్ని ఇకారంగా రాసి చివరిని యాం చేరిస్తే ఆ ఏకవచనం బహువచన రూపం కింద మారుస్తుంది. వాటికి ఉదాహరణగా టోపీ టోపియాం, గలీ గలియాం, అలీ అలియాం. ఈ ఇకారంగా అవుతుంది, యాం అనే శబ్దం చేరుతుంది, వస్తు వస్తుయే. ఈ విధంగా మనం ఏకవచనం బహువచనం రూపాలని మనం నేర్చుకున్నాం. మనం ఈ అధ్యాయంలో ఏకవచన బహువచన రూపాలు ఏకవచనంలో ఏ విధంగా ఉంటుంది, బహువచనంలో ఏ విధంగా మారుతుంది అని కొన్ని నియమాలు ఏ విధంగా మారుతాయో అన్నీ కూడా మనం విపులీకరించి మనం చెప్పుకున్నాం. రేపు అధ్యాయంలో మనం కారక్ చిహ్న, కారక్ చిహ్న అంటే విభక్తి ప్రత్యయాల గురించి చెప్పుకుందాం.